రాధ గారు విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. ఉపాసనకు ఉపవాసానికి సంబంధం ఉందా అని అడుగుతున్నారు. ఉపాసన ఉపవాసం ఇందాక వచ్చిన ప్రశ్నకు కూడా చిత్రపటాలు పెట్టుకోవచ్చా, ఈ పటాలు ఏ కాలం నుంచి వస్తున్నాయి, ఈ మధ్య కాలంలోనే ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత అంతకంటే పటాలు లేవుగా, మనస్సులోనే పెట్టుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఇది శాస్త్రబద్ధమైన సమాధానం. ఇక ఉపాసన ఉపవాసన, ఉపాసన అంటే మనం ఆచమనం చేసి మంత్రాన్ని స్వీకరించి ఆరు అంగములతో ఆ మంత్రాధిష్టాన దైవాన్ని అధ్యయనం చేసి, అంటే మంత్రము, కీలకము, అర్గళము, కవచము, ధ్యాన శ్లోకము, మూల బీజము, ఆరు అంగములతో ఒక మంత్రాన్ని స్వాధీనం చేసుకొని జపం చేయడం, ఇది ఉపాసన అవుతుంది. ఉపాస్య దైవాన్ని స్మరించుకోవడం అవుతుంది. ఏ దైవాన్ని నేను సంకల్పం చేశానో నా సంకల్పానికి అనుగుణంగా ఆ దైవానికి ఒక రూపం కల్పన చేసి ఆ రూపానికి సంబంధించిన బీజాక్షరములతో మంత్రము సిద్ధం చేసి ఆ మంత్రమునకు అంగన్యాసకర న్యాసములతో, ఇదంతా కూడా ఉపాసనా మార్గం. ఇక్కడ నియమములు ఉంటాయి. ఆ నియమాలలో ఒకటి ఉపవాసం. ఒక మంత్రాన్ని మనం సాధన చేయాలి అంటే అందు నిమిత్తమై ఈ శరీరాన్ని సంసిద్ధపరచుకోవాలి. మనం పోలీసులో చేరుతున్నాం లేదా ఇంకేదైనా ఉద్యోగంలో చేరుతున్నాం అనుకుంటే ఆ ఉద్యోగం చేసేందుకే పూర్వం మన శరీరాన్ని సంసిద్ధపరచుకోవాలి, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి దుస్తులు ధరించాలి, అలాగా కనిపించాలి, అలాగా రూపురేఖలు, వేషభాషలు, అది జడ్జి కావచ్చు, పోలీసు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఏదైనా కూడా, అది ఎలాగో ఒక మంత్రాన్ని మనం సాధన చేయాలి అంటే ఆ సాధనాక్రమంలో శరీరాన్ని ముందు సంసిద్ధపరచుకోవడంలో ఉపవాసం ఒక విధి. ఉపాసనకు ఉపయోగపడేది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకుండా ఉండడం కాదు, గాలి తీసుకుంటున్నాంగా, శరీరానికి శక్తినివ్వాలి. ఉపవాసం అంటే శరీరం పడిపోకుండా నిలబెట్టేంత శక్తి ఇచ్చే పదార్థాన్ని తీసుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, శరీరం నిలబడితే ఏ ఉపాసన అయినా చేస్తాం. ఎవరైనా బక్కగా ఉన్నారనుకోండి, నిటారుగా కూర్చుంటారు, కాస్త తీవ్రంగా తపస్సు చేస్తే గాల్లో కూడా కూర్చోగలుగుతారు, గాల్లో తేలిపోయి జపం చేస్తూ ఉంటారు. అదే కాస్త స్థూలంగా భారీగా ఉన్నారనుకోండి, భారీగా స్థూలంగా ఉన్న వ్యక్తి గాల్లో ఉండే విధంగా జపం చేయాలి అంటే ఎంత శక్తితో తపస్సు చేయాలి. అలాగా కాబట్టి శరీరానికి ఆహారం అందితే శరీరం బలం పుంజుకుంటుంది, ఇంద్రియాలు బలోపేతమవుతాయి, నిద్ర వస్తుంది, అలసట పొందుతుంది, ఎందుకులే తర్వాత అనుకుంటాం, కాబట్టి ఉపవాసం. చిన్న కథ చెప్తాను అమ్మాయి. ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఓ కోతి వచ్చింది, నేను కూడా తపస్సు చేస్తాను, ఆ మంత్రం చెప్పండి అంది. ఆ మహర్షి ఆలోచించాడు, ఇది కోతి, చెప్పకపోతే ఇబ్బంది పెడుతుంది, చెబుదామా, అది కోతి కాబట్టి. ఏం చేశాడు ఆ మహర్షి, ఆ కోతికి ఒక అరటిపండు ఇచ్చాడు, ఈ అరటిపండు చూస్తూ కూర్చో, కాసేపు అయ్యాక మంత్రం చెబుతాను అన్నాడు. ఆ కోతి అరటిపండు అలా ఎదురుగా పెట్టాడు ఆయన, కళ్ళు మూసుకున్నాడు ఆ మహర్షి, కోతి ఆ అరటిని కాసేపు చూసింది, ఇది జపనీస్ కథ, ఇది చూశాక చేత్తో పుచ్చుకుంది. మహర్షి చూడమన్నాడుగా, చేత్తో పట్టుకోమనలేదు, చేత్తో పట్టుకోమనలేదు, చూడమన్నాడు, వాసన చూడొద్దు అనలేదుగా, వాసన కూడా చూసింది, వాసన చూడటం లేదు, పొట్టు తీయటం లేదుగా, పొట్టు తీసింది, ఆయన తీయటం లేదు, పొట్టు తీసింది, కాసేపు చూసింది, తర్వాత గబిక్కిన తినేసి రేపటి తపస్సు చేస్తాలే అని వెళ్ళిపోయింది. ఋషి నవ్వుకున్నాడు, మళ్ళీ తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. చిన్న కథ. ఎందుకని అంటే ఉపాసము ఉపవాసము చాలామంది ఉపోషం ఉపాసం అని కూడా అంటూ ఉంటారు. ఉపవాసం అనేది శరీరానికి శక్తిని ఇవ్వకుండా నియంత్రిస్తే శరీరం బలహీనపడిపోయి మనస్సు బలోపేతం అవుతుంది. ఆహారం శరీరానికి అందిన మరుక్షణం శరీరం శక్తివంతమై ఇంద్రియాల పట్ల, విషయభోగాల పట్ల, వాంఛన పట్ల, సుఖాల పట్ల అనురక్తి పొందుతుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు మునులు భోజనం తక్కువ చేసేవాళ్ళు, తక్కువ మాట్లాడేవాళ్ళు. సమాధానం ఏమిటి అంటే అమ్మాయి, ఉపాసము ఉపోషము ఉపవాసము ఒకటే. ఉపాసనకు సాధనా మార్గంలో
ఉపవాసం ఉండడం ఒక మెట్టు మాత్రమే. మరో ప్రశ్న చూద్దామండి.